అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం, స్వప్రకాశానంద మధ్యమం, అమృతానంద పర్యంతం, వందే శ్రీ గురు పరంపర. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురువు అంటే ఏంటి అంటే అజ్ఞానం అనే అంధకారం ఏదైతే మన లోపల చీకటి ఉందో దాన్ని తొలగించి సుజ్ఞానం అనే జ్యోతిని ఎవరైతే వెలిగిస్తారో ఆయన్నే గురువు అని అంటారు. అది మనందరికీ తెలుసు. ఈరోజు వ్యాస భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాస భగవానుడు యొక్క పుట్టినరోజుని మనం అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ 18 పురాణాలు రాసిన వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజుని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ముందుగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి గురువుకి నమస్కారం చెప్తూ అంతమంది గురువునిచ్చిన ఈ భూమాతకి ఆ జగన్మాతకి నమస్కారాన్ని తెలియజేస్తూ గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్తూ, గురువు అంటే ఏంటి, గురువులో అసలు ఏది ఇంపార్టెంట్? మీరు చూడండి, ఎప్పుడైనా సరే గురువుకు పూజ చేయాలి అంటే గురుపాద పూజ అని అంటారు. ఆ పాదాలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని ప్రశ్నించుకుంటే, ఆ పాదానికే ఎందుకు పూజ చేస్తాం, ఆ పాదానికే ఎందుకు పూజ చేస్తాము అని అంటే, గురు పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలకి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, మీకు ఒకే ఒక చిన్న స్థితి చెప్తాను. గురు పాదాల దగ్గర ఉన్న శిష్యుడికి ఎంత రక్షణ ఉంటుందిట అంటే, సాలీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి సాలిపురుగు దాని చుట్టూనే గూడుని కట్టుకుంటుంది మీరు ఎప్పుడైనా చూస్తే, కానీ మధ్యలోకి వెళ్ళి ఆ పురుగును ముట్టుకోవాలంటే ఈ గూడంతా తీయాలట. అంటే ఏంటి అంటే దానికి ఎంత రక్షణ ఉందో చెప్పండి, ఈ లోపల అది ఎక్కడికైనా పారిపోవచ్చు. అంటే అర్థం ఏమిటి అంటే అంత రక్షణట గురువు దగ్గర ఉన్న శిష్యుడికి. ఆ రక్షణ అని ఎలా చెప్తారు అని అంటే, మీకు పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లేదు. జాలరీ వాళ్ళు అంటే ఏంటంటే చేపల్ని పడతారు. ఆ చేపల్ని పట్టినప్పుడు చూడండి, వాడు ఎప్పుడైనా సముద్రంలోకి వల దూరంగా విసురుతారట. అంటే ఏంటి అంటే ఒక వేటగాడు. వేటగాడు అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ మనకు వచ్చే సమస్యలు అన్నమాట. ఏ సమస్య అయినా సరే అక్కడెక్కడో దూరంగా ఉంది, దానికి మనం వల విసురుతున్నాం. ఆ వల విసిరినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న చేపలు పడతాయి. కానీ నిజంగా వీడు ఈ వేటగాడు ఎవరైతే ఉన్నారో, ఈ జాలరీ ఉన్నారు చూసారా, ఆయన పాదాల దగ్గర ఉన్న ఒక్క చేప కూడా ఏమి పాడవదుట. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ పాదాల దగ్గర ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పాదాల దగ్గర ఎవరు పట్టుకుని ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే, సంసారం అనే సాగరంలో ఇరుక్కుని ట్రబుల్స్ ఫేస్ చేయట్లేదు. అదే కనుక ఈ పాదాలను పట్టుకోకుండా ఏంటంటే దూరంగా ఉండి ఎవరైతే చూస్తున్నావు వాళ్ళందరూ ఏం చేస్తున్నావు, ఆ సమస్యల్లో చిక్కుకుంటున్నావు అనమాట. అదే వలలో చిక్కుకోవడం అంటే, ఆ చేపలు వలలో చిక్కుకోవడం అంటే ఏంటి, సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాం. ఆ చిక్కుకోకుండా ఉండాలి అంటే ఈ పాదాల దగ్గర ఉండాలట. ఆ పాదాల దగ్గర ఉండాలి అంటే శిష్యుడికి ఉండాల్సింది ఏంటి అంటే, నమ్మకము అన్నది ఉండాలట గురువు మీద. నమ్మకం అంటే అర్థం ఏమిటి, అర్థం ఏమిటి అంటే, అయ్యో నేను మా గురువు గారిని నమ్మానండి కానీ నాకు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనుకుంటారు. కానీ నిజంగా గురువుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక్క సమస్య కూడా వాళ్ళ దగ్గరికి రాదుట. ఎలా అయితే జాలరి పాదాల దగ్గర ఉన్న చేపలు రక్షించబడతాయో, అదేవిధంగా ఎన్ని సమస్యలున్నా రక్షించబడతారట. నమ్మకం అంటే ఎలా ఉండాలో ఒక చిన్న కథ చెప్తాను. నమ్మకం ఏమిటి అని అంటే, ఒక గురువుగారు ఉన్నారట. ఆ గురువుగారు ఆశ్రమంలో బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. బోల్డ్ మంది శిష్యులు ఉంటే ఏమైంది అంటే, అందరూ గురువుగారి దగ్గర కూర్చున్నారు, అందరూ కలిసి కూర్చున్నారట. కూర్చుంటే ఏంటి అంటే, ఒక పెద్ద పెను తుఫాన్ వచ్చిందిట ఆశ్రమం చుట్టూ. ఇంత పెద్ద వర్షం అసలు ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆశ్రమంలోనే కదలడానికి వీలు లేనంత వర్షం వచ్చిందిట. వర్షం వచ్చేసరికి ఏమైంది అని అంటే, వీళ్ళందరూ మీ పూర్వకాలం ఆశ్రమాల్లో ఏం చేసేవారంటే, పంటలు వాళ్లే పండించుకుని అక్కడే వండుకుని అక్కడే తింటూ ఉండేవారు. సో ఈ పంట పండించడానికి మొత్తం ఆశ్రమం చుట్టూ చేను ఉంది. చేను ఉండేసరికి ఏమైంది అంటే, ఇప్పుడు ఇంత పెద్ద వర్షం వస్తోంది, ఆ వర్షానికి కనుక ఈ కాలం ఈ పొలం గట్టు కనుక గండి పడిందనుకోండి, ఇప్పుడు మనం సంవత్సర కాలం పాటు తినడానికి ఏమీ ఉండదు అని చెప్పేసి గురువుగారు చెప్పారట. చెప్పి ఎవరో ఒక ఎవరైనా వెళ్ళి దాన్ని ఆపుదాము అందరం వెళ్ళి అని చెప్పారట. చెప్తే ఒక్క శిష్యుడు కూడా ఏంటి అంటే, నేను వెడతానని చెప్పలేట. ఎందుకంటే అందరికీ భయం ఏంటంటే ఆ వానలోకి వెళ్ళడానికి. కానీ గురువుగారు వెళ్ళమన్నారు అని చెప్పేసి ఒకే ఒక శిష్యుడు ఏం చేశాట అంటే, చక్కగా వెళ్ళి
ఆయనే రక్షిస్తారు అని చెప్పేసి అతను వెళ్ళి ఏం చేశాట, గురువుకి దండం పెట్టి వెళ్ళి గండి పడకుండా కాపాడదామని చూశాట. మొత్తం అన్ని చోట్ల గట్లను శుభ్రంగా చేశాడు, కానీ ఒక చోట పడకుండానే గండి పడిందిట. అందులోకి ఎంత మట్టి పెట్టినా సరే ఏమవుతుంది అని అంటే ఆ మట్టి అక్కడ వెళుతోంది, మళ్ళీ వర్షం కొట్టేస్తోంది. ఇంకేం చేయాలో తెలియక ఏం చేశాట శిష్యుడు, ఆ కన్నం ఏదైతే ఉందో ఆ కన్నానికి అడ్డంగా పడుకున్నట్ట. అడ్డంగా పడుకుని తెల్లవారి వరకు అలాగే ఉన్నాడు. ఈ లోపల వర్షం తగ్గిపోయింది, వర్షం తగ్గిపోయి శుభ్రంగా అంతా అయింది. ఈ శిష్యుడు తిరిగి రాకపోయేసరికి గురువుగారు వెతుక్కుంటూ వెళ్ళారట. వెళ్ళేసరికి చలికి వణుకుతూ అక్కడ పడుక్కున్న శిష్యుడిని చూసి అతన్ని తీసుకొచ్చి నా మీద ఒకే ఒక నమ్మకంతో అతను అక్కడ పడుక్కున్నాడు అంత తుఫాన్లో కూడా. అందువల్లే అంత తుఫాన్ వచ్చినా సరే అతనికి ఏం అవ్వకుండా తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఆ శిష్యుడిని, అంటే ఒక నమ్మకము అంటే ఎలా ఉండాలి అంటే అంతలా, అంటే ఏంటి అంటే పూర్తిగా సరెండర్ అయి కనుక చేస్తే అసలు ఎలాంటి తుఫాన్ అయినా సరే, ఇక్కడ తుఫాను అంటే అర్థం ఏమిటి అంటే ఎలాంటి సమస్య అయినా సరే చాలా ఈజీగా, అంటే ఏంటి అంటే అధిగమించే శక్తి అన్నది ఎవరిస్తారు అంటే ఆ గురువే ఇస్తారు. కాబట్టి ఆ గురువు పాదాలని పట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ సృష్టి మొత్తంలో ఎలాంటి తుఫాన్ వచ్చినా సరే, అంటే ఏంటి అంటే ఏడు తుఫాన్లు అంటే వర్షాలు పడిపోవడం అది కాదు, మన లోపల ఇంటర్నల్గా ఉన్న ఎమోషన్స్ అనుకోండి, లేకపోతే బయట స్థితులు అనుకోండి, వేటి నుంచైనా సరే మనం ఏంటి అంటే వాటి తాటికి తట్టుకోలేకపోవడం కాకుండా వాటిని అధిగమించే శక్తిని మనం సంపాదించుకుని ఎప్పుడూ చిరునవ్వుతో ఆనందంగా హాయిగా ఉంటాం. అంటే ఏంటి అంటే ఆ అమృతాన్ని పంచేది ఎవరు అంటే అమృతమయమైన ఆనందాన్ని ఇచ్చేది గురువు మాత్రమే. అలాంటి గురువుకి నమస్కారం చేస్తూ ఇక్కడ ఏంటి అంటే ఈ గురు పూర్ణిమ రోజు గురువుగారి గురించి ఒకటి చెప్పుకుందాం. గురుజీ అమృతానందనాథ్ సరస్వతులు వారు, వీరు చాలా అవ్యాజ కరుణామూర్తి. ఎంత అవ్యాజ కరుణామూర్తి అంటే ఏంటి అంటే తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన ఏంటి అంటే వాళ్ళకి ఎంతలా అంటే అన్నీ ఇచ్చేయాలి, అంటే ఏంటంటే ఆయన దగ్గరున్న విద్య మొత్తం వాళ్ళకి చెప్పేయాలి అన్న ఏంటంటే ఒక ఉత్సాహంతో ప్రతిసారి కూడా మనం ఏ టైంలో వెళ్ళినా సరే కరుణతో ఏంటి అంటే అందరికీ విద్యాదానం చేసిన గొప్ప గురువు. ఎంత విద్యాదానం అంటే అసలు ఆయన దగ్గరికి వచ్చిన వాడికి విద్య లేదు అని వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరనమాట. ఏంటి అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, పైగా ఏంటంటే ఆయన ఎంతలా అంటే అవతల వాళ్ళు వినడానికి ఇష్టం ఉందా లేదా ఇవేం కాదు, ఏంటంటే వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఆయన ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన చెప్పి వినడం వల్ల ఆ విని అంటే ఆ విద్యను నేర్చుకోవడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి అంటే ఆయనకు ఒకటే అమ్మ విద్య పంచమంది అని చెప్పి అంత కరుణగా పంచిన గురువుని మనం ఇంకెక్కడా చూడమన్నమాట. అంత గొప్ప విద్యాదానం చేసిన అమృతానంద సరస్వతుల వారికి గురు పూర్ణిమ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, గురు పూర్ణిమ ఒక్కటే కాదు ప్రతిరోజు వారికి నమస్కారమే పెట్టాలి, ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పదిట. మన్ని మనలా కాకుండా, అందుకే గురుమంత్రంలో కూడా ఉంటుంది స్వరూప నిరూపణ హేతవే, అంటే మనం ఇలా అంటే ఎప్పుడు చూసుకునేది ఏంటి మొహం కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవే మనకు కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనలో మన దగ్గరికి గురువు వస్తారో ఆ గురువు రావడంతో మనకు వచ్చేది ఏంటి అంటే నేను అన్నది అసలు ఈ శరీరమే కాదు అని తెలుసుకుని నిజస్వరూపాన్ని చూడగలిగే శక్తి ఇస్తారు. ఆ విద్యాదానం ద్వారా ఎంతోమందిని అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారి యొక్క నిజస్వరూప అంటే వాళ్ళ లోపలున్న అంతఃస్వరూపాన్ని చూపించిన అమృతానందనాథ్ సరస్వతుల వారికి నమస్కారం చేస్తూ అందరికీ మరొకసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు.